ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడ్ని ముద్దాయిగా చేర్చాలంటూ దాఖలైన పిటిషన్ని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం గురువారం విచారించింది వేసవి సెలవుల తర్వాత దీన్ని విచారణ చేస్తామని కోర్టు స్పష్టం చేసింది పిటిషనర్ ఆర్కే తరపున సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వాదనలు వినిపించారు ఖచ్చితమైన విచారణ తేదీని నిర్ణయించాలని ప్రశాంత్ భూషణ్ కోరారు తమ లిఖితపూర్వక ఆదేశాల్లో ఇస్తామని చీఫ్ జస్టిస్ స్పష్టం చేశారు ఓటుకు నోటు కేసులో చార్జ్ షీట్లో చంద్రబాబు పేరును ముప్పై ఏడు సార్లు ప్రస్తావించారు అయినా ఆ కేసులో చంద్రబాబును ముద్దాయిగా చేర్చలేదని తరపు న్యాయవాది కోర్టుకు ఓటుకు నోటు కేసుల్లో చంద్రబాబు పేరు చేర్చి సిబిఐ దర్యాప్తు జరపాలని కోర్టును అభ్యర్థించారు రాజకీయ నేతల కేసులను త్వరితగతిన విచారణ జరపాలని ఇటీవలే సుప్రీం కోర్టు తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి లేకపోతే కామెంట్ చేయండి బట్ చేయడం మాత్రం మర్చిపోకండి